హాయ్ ఎవరివన్ ప్రజెంట్ వీడియోలో మనము బయాన్సీ అంటే ఏంటో చూద్దామండి. ఓకేనా? సో బయాన్సీ అంటే డెఫినేషన్ ఏంటి అంటే వెన్ ఏ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ అంటే ముంచడం. ఓకేనా? వెన్ ఏ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఫ్లూయిడ్ ద అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఆన్ ది బాడీ. సో ఎప్పుడైనా సరే ఒక వస్తువుని ఒక నీటిలో ముంచినప్పుడు, ఓకేనా, ఒక వస్తువుని ఒక నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు మీద యాక్ట్ అయ్యే అప్వర్డ్ ఫోర్స్ని మనం ఏమంటాము అంటే బయాన్సీ ఫోర్స్ అని అంటామండి. అప్వర్డ్ ఫోర్స్ని మనం ఏమంటాం? బయాన్సీ ఫోర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తొట్టి టబ్బు. ఆ టబ్ లోపల వాటర్ ఉన్నాయండి. ఆ దాంట్లో మనం ఏం చేసామంటే ఒక షిప్ని ముంచాము, ఒక పడవని ముంచాము. సో ముంచినప్పుడు ఈ పడవ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండవలసిన వాటర్ని, నేను బ్లూ కలర్ తోటి ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్, సో ఇక్కడ ఉండవలసిన ఈ వాటర్ మొత్తాన్ని ఈ పడవ పెట్టడం వల్ల ఏమైంది, ఇక్కడ నుంచి ఫ్లూయిడ్ పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండవలసిన ఫ్లూయిడ్ కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది కదా. సో మొత్తం ఇక్కడ మొత్తం షిప్ ఉంటుంది, ఇక్కడ ఉండవలసిన వాటర్ని పక్కకు పంపించేసి ఇక్కడ షిప్ ఉంటుంది. సో ఈ పడవ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ పడవ మీద యాక్ట్ అయ్యే అప్వర్డ్ ఫోర్స్, పైకి యాక్ట్ అయ్యే ఈ అప్వర్డ్ ఫోర్స్ని మనం ఏమంటామంటే బయాన్సీ ఫోర్స్ అని అంటాం. సో వాటర్ వల్ల అప్వర్డ్ డైరెక్షన్లో ఉండే ఈ ఫోర్స్ని బయాన్సీ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ బయాన్సీ పోతే ఇక్కడ బయాన్సీ ఫోర్స్ అన్నాం కదా. ఈ బయాన్సీ ఫోర్స్ అని అన్నప్పుడు ఈ బయాన్సీ ఫోర్స్ ఎంత అనని మనం చెప్పాలి అంటే, సో ఇప్పుడు ఈ పడవని ఇక్కడ ముంచడం వల్ల ఎంత వాటర్ అయితే పక్కకి వెళ్ళిపోతుందో, ఆ వాటర్ వెయిట్నే మనము బయాన్సీ ఫోర్స్ అంటాం. బయాన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాటర్ అయితే పక్కకి పంపించబడుతుందో ఆ ఫ్లూయిడ్ యొక్క వెయిట్. అంటే ఈ వాటర్ పక్కకి వెళ్ళిపోయింది, ఎందుకని ఈ పడవని ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ ఉండవలసిన ఈ వాటర్ మొత్తం పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఎంత వాటర్ అయితే పక్కకి వెళ్ళబడుతుందో ఆ వాటర్ యొక్క వెయిట్. ఓకేనా? వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ బై ది బాడీ. సో ఇప్పుడు ఈ వాటర్ వెయిట్ ఎంతైతే ఉంటుందో ఆ వెయిట్ని మనం ఏమనొచ్చు, బయాన్సీ ఫోర్స్ అనొచ్చు. సో బయాన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అంటే ఏంటి, వెయిట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్. సో ఇప్పుడు కానీ ఇది కానీ ఒక రెగ్యులర్ షేప్ కానీ అయి ఉంటే, రెక్టాంగులర్ షేప్ కానీ అయి ఉంటే, సో యూనిట్ వెయిట్ అంటే మామూలుగా ఏంది, గామా కదా. యూనిట్ వెయిట్ ఇస్ నథింగ్ బట్ గామా. సో గామాని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, రోజీగా కూడా రాస్తారు. రో అంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అన్నమాట. సో యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ వాల్యూమ్. సో ఇది వేసుకుంటే మనకేమొస్తుంది, బయాన్సీ ఫోర్స్ వస్తుంది. సో ఇది ఒక ఫోర్స్ అండి, ఈ ఫోర్స్ ఎలా వస్తుంది, వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్, ఎంత వాటర్ అయితే అక్కడి నుంచి పక్కకు నెట్టేయబడుతుందో ఆ ఫ్లూయిడ్ యొక్క వెయిట్నే బయాన్సీ ఫోర్స్ అంటాం. సో ఇప్పుడు ఈ బయాన్సీ ఫోర్స్ ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర, మనం మామూలుగా స్ట్రక్చరల్ అనాలిసిస్లో కానీ ఇంకేదైనా కానీ ఒక బాడీ యొక్క వెయిట్ అంతా ఎక్కడ ఉంటుందని మనం అజ్యూమ్ చేసుకుంటాం, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ఈ బాడీ వెయిట్ మొత్తం దీని దగ్గర ఉంటుంది అని అనుకొని, సో ఇది మనం వెయిట్ అనుకుంటాము. ఈ వెయిట్ ఎక్కడుంది, ఆల్వేజ్ అట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర దీని టోటల్ వెయిట్ అనేది ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుంటాం మనం. అదేవిధంగా ఇప్పుడు ఈ బయాన్సీ ఫోర్స్ మొత్తం ఈ పడవని పైకి లేపి నెడుతుంది, మునిగిపోకుండా పైకి నెడుతుంది. సో ఈ టోటల్ బయాన్సీ ఫోర్స్ ఖచ్చితంగా దీనిలాగే దీనికి కూడా ఒక సెంటర్ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బయాన్సీ ఎక్కడుంటుంది అంటే, ఇట్ ఈస్ ద పాయింట్ త్రూ విచ్ ద ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఈజ్ సపోజ్డ్ టు యాక్ట్. అంటే సెంటర్ ఆఫ్ బయాన్సీ అంటే ఏంటంటే ఆ పాయింట్ దగ్గర ఈ టోటల్ బయాన్సీ ఫోర్స్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్.
ఓకేనా. సో దీని వెయిట్ అంతా ఎక్కడైతే ఒక దగ్గర పడుతుంది అని చెప్పి మనం అనుకుంటామో అదేవిధంగా ఈ టోటల్ బయాన్సీ ఫోర్స్ వచ్చేసి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది అని అనుకుంటాము. ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ బయాన్సీ అంటాం. సెంటర్ ఆఫ్ బయాన్సీ, ఈ టోటల్ ఫోర్స్ ఎక్కడైతే పడుతుందో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ బయాన్సీ అంటాం. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ బయాన్సీ ఒక రెగ్యులర్ షేప్ని కానీ తీసుకున్నామంటే, సో ఇప్పుడు ఒక వాటర్ లోపల ఒక రెగ్యులర్ రెక్టాంగులర్ షేప్ ఉండే ఒక బ్రిక్ లేదనుకుంటే ఒక వుడెన్ ప్లాంక్ని నేను ఇప్పుడు దీంట్లో ముంచాను. సో ఇప్పుడు దీన్ని ముంచడం వల్ల ఇక్కడ ఉండవలసిన ఫ్లూయిడ్ మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను హ్యాచింగ్ చేస్తున్న ఈ పోర్షన్లో ఉండవలసిన వాటర్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? సో ఇది ఒక సాలిడ్ కాబట్టి ఇది ముంచినప్పుడు ఇక్కడ ఉండవలసిన వాటర్ మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ బయాన్సీ ఫోర్స్ అంటే ఎంత? ఈ బ్రిక్ వుడెన్ ఈ వుడెన్ ప్లాంక్ ఈ చెక్క మొక్క యొక్క వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ వరకు, ఈ వాల్యూమ్ ఇంటూ యూనిట్ వెయిట్ వేసుకుంటే, యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ వేసుకుంటే ఏమొస్తుంది? బయాన్సీ ఫోర్స్ వస్తుంది. ఈ బయాన్సీ ఫోర్స్ మొత్తం యాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే, ఇప్పుడు వెళ్ళిపోయిన పక్కకు జరిగిపోయిన ఈ వాల్యూమ్ ఉంది కదా, వాటర్ వాల్యూమ్, ఈ వాల్యూమ్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడైతే ఉంటుందో, ఈ వాల్యూమ్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడైతే ఉంటుందో అదే ప్లేస్లో ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఉంటుందన్నమాట. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ గామావి, ఓకేనా. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎక్కడ ఉంటుంది? ఆ వాటర్ ఎంత వాటర్ అయితే పక్కకి వెళ్ళిపోతుందో, ఆ వాటర్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెంట్రాయిడ్ దగ్గరే ఈ సెంటర్ ఆఫ్ బయాన్సీ లేదా బయాన్సీ ఫోర్స్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మునిగిన డెప్త్ వచ్చేసి డి అనుకుంటే, ఖచ్చితంగా సెంటర్ ఎక్కడ ఉంటుంది? డి బై టూలో ఉంటుంది, అంతేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే డెప్త్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? డి బై టూ. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? మొత్తం బి అనుకుందాం, లేదనుకుంటే ఇది మొత్తాన్ని కే అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ కే అనుకుంటే, సో సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా కే బై టూలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? కే బై టూ, ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ బయాన్సీ. సెంటర్ ఆఫ్ బయాన్సీ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎంత వాటర్ అయితే పక్కకి వెళ్ళిపోయిందో ఆ వాటర్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంటుందో ఆ సెంటర్ దగ్గరే ఫోర్స్ కూడా పడుతుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ బయాన్సీ ఫోర్స్ అండ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి.